ఒకవేళ సిఐడి ఈ విషయంలో తప్పు చేసినట్టుగా అంటే నిజంగానే రాజుగారిని రాజుగారి మీద దాడి జరిగింది ముసుగులు వేసుకుని కొట్టారు లేకపోతే ఆ ఫైండింగ్స్ ఆ కొట్టిన తాలూకు ఫైండింగ్స్ అవి నిజమని ఈ ఆర్మీ హాస్పిటల్ రిపోర్టు వస్తే కనుక ఆయపత్రిక లగాన్ అప్పుడు దీనికి బాధ్యత ఇమీడియట్ బాధ్యత వహించాల్సిన సిఐడి అలాగే ఆ రకమైన రిపోర్ట్ ఇచ్చినందుకు మరి జీజీహెచ్ డాక్టర్స్ కమిటీని కూడా కోర్టు తప్పుపట్టే అవకాశం ఉందేమో మిస్లీడింగ్ ది కోర్ట్ అని వాళ్ళ మీద కూడా సేమ్ ప్రొసీజర్ అప్లై అవుతుందండి. ఇటు గవర్నమెంట్ డాక్టర్ అవనియండి, ఇటు సిఐడి ఆఫీసర్స్ అవనియండి, ఇటువంటి పెద్ద ఆఫీసరే అవనియండి, రూల్ అనేది ఒకటే. అందుకే మీకు ఏమంటున్నానంటే ఇక్కడ సపోజ్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారము ఆర్మీ రిపోర్టు గవర్నమెంట్ రిపోర్ట్ ఒకటే అయితే రాజుగారు ఆన్సర్ చేసుకోవాలి. హీ హాస్ టు ఫేస్ ద ట్రూత్. ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఇంజురీస్ జరిగినాయి, ఈయన మీద ఈ దెబ్బలు ఉన్నాయి, మీ ప్రేమాఫేసియా ఉంది అని చెప్తే ఇటు సిఐడి ను గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే దాటిస్తున్నారో దే ఆర్ రెస్పాన్సిబుల్. రైట్, శివశంకర్ గారు, శివశంకర్ గారు మీరేమంటారు అంటే జనరల్గా హైకోర్టు కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత డాక్టర్స్ కమిటీ వాళ్ళందరూ నిపుణులు, 30 ఏళ్ళు పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్న సూపరింటెండెంట్, చాలా బాధ్యత గల పోస్టులో ఉన్నవాళ్ళు, వాళ్ళే స్వయంగా ఎగ్జామిన్ చేసి మెడికల్ టెస్ట్లకు సిఫార్సు చేసి 18 రకాల ఎగ్జామినేషన్స్ క్యారీ అవుట్ చేసి ఆ రిపోర్ట్ ఫైండింగ్స్ అన్నిటినీ క్రోడీకరించి మరీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇస్తూ అందులో ఫైనల్గా పేర్కొంది ఏంటంటే గాయం అయితే కొట్టిన దెబ్బల కారణంగా గాయమైందనే విషయం మాత్రం ఇందులో తేలలేదనే ఒక మాట అండర్స్కోర్ చేసి చెప్పారు. అంటే వాళ్ళ ఫైండింగ్స్ అన్నీ చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఈ రకమైన ఇబ్బంది ఉంది అక్కడ అరికాలి పాదంలో ఈ ఫైండింగ్, ఎడిమా తాలూకు ఫైండింగ్ ఫైండ్అవుట్ చేశాము, బట్ ఇది కొట్టడం వల్ల ఏర్పడిన గాయమా లేదా అనేది నిర్ధారించలేము అనేది ఆ కమిటీ రిపోర్ట్లో ముగ్గురు ప్యానల్లో ఉన్న ముగ్గురు డాక్టర్లు ఉమ్మడిగా చెప్పిన అభిప్రాయం. దానికి భిన్నమైన అభిప్రాయం ఒకవేళ ఆర్మీ హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి కనుక వచ్చి ఉంటే, లేదు ఖచ్చితంగా అది కొట్టిన దెబ్బల వల్లే ఆ గాయం జరిగింది అని వచ్చి ఉంటే పొలిటికల్గా ఉండే రిపర్కషన్స్ ఏంటి? సరే, లీగల్ ఫ్రేమ్ రాజారాం గారు చెప్పారు, పొలిటికల్గా ఉండే ఇదేంటి? ఇప్పుడు వాసుదేవన్ గారు ఇప్పుడు ఇప్పుడు ఎలా రిపోర్ట్లో గాయం అయితే ఉంది కానీ కొట్టిన దాని వల్లే వచ్చింది అని అంటే నాకు ఒక చిన్న సామెత గుర్తు వస్తుందండి. అంటే ఒక ఊరు పెద్ద రచ్చబండ దగ్గరికి ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరిని పిలిస్తే మూడో వాడు వాళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఏంట్రా ఎవరు ముందు కొట్టారు ఏంటి అని అంటే సార్ దబేలమని సౌండ్ వచ్చేసరికి నేను కళ్ళు మూసాను, ఎవరు ముందు కొట్టారో నాకు తెలియదు కానీ ఇద్దరు కొట్టుకున్నారండి. ఇప్పుడు ఆ రకమైన గోడ మీద పిల్లి క్యాట్ ఆన్ ది వాల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఇవ్వకూడదండి ఫస్ట్, నెంబర్ వన్. ఇప్పుడు అది కోర్టు వారు అడిగేటప్పుడు ఏమిటి అని అంటే స్పష్టంగా లేదంటే లేదని చెప్పనివ్వండి, ఉంది అంటే ఉందని చెప్పాలి. అంతేగాని ఇలాంటి డూబియస్ డౌట్ఫుల్ అండ్ క్యాట్ ఆన్ ది వాల్ రిపోర్ట్స్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. ఒకవేళ రేపు మీకు మిలిటరీ దాంట్లో కొట్టారు అని అంటే ఎందుకు కొట్టారు అది కూడా వస్తుంది. అసలు కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే ఏ పర్పస్ మీద కొట్టారు అంటే దేన్ని థ్రెట్ చేసి ఏ రకమైన బెనిఫిట్ పొందాలనుకున్నారు అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్తో పాటు గవర్నమెంట్ కూడా జవాబుదారీ అయింది. పొలిటికల్గా ఇది చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎగ్జాక్ట్గా అదేనండి. ఎస్, అందులో దానికి ఆన్సర్ చెప్పుకోవాలి ప్రభుత్వం. ఎందుకు అంటే 124A అది పక్క పెడదామండి, అది వెదర్ ఈజ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఆర్ నాట్ అనేది కోర్టు పరిధిలో ఉంది, అది తర్వాత తెలుసుకుందాం. ఒకసారి అరెస్ట్ చేసిన వ్యక్తిని ఒక ఉన్నత స్థానం ఉండండి, ఎవరైనా ఉండండి, అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వ్యక్తిని మీ కొట్టడం ఏమిటి, థరు డిగ్రీ ఉపయోగించడం ఏమిటి, ఆయన ఒక పదం వాడారు, థరు డిగ్రీ ఉపయోగించారు నా మీద అని చెప్పి మిజిస్ట్రేట్. దాంట్లో ఇంకో మాట కూడా వాడారండి, ఇండిస్క్రిమినేట్ బీటింగ్ అనే మాట కూడా వాడారండి ఆయన, మాట వాడారు. అది మూడు పదాలు కూడా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు బయటికి చెరపలేని. ఇప్పుడు అది కానీ కన్ఫర్మ్ అయితే మాత్రం ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది దేశంలోనే ఒక విచిత్రమైన కేసుగా దీన్ని పరిగణించబడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు మనకి మన పోలీసుకి కూడా మంచి ఎఫిషియన్స్ అన్న పేరు ఉండేదండి, అలాగే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కూడా
మనకు ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నేను చెప్తున్నాను, ఐఎమ్ కన్ఫైనింగ్ టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక, బిఫోర్ 2014 అండి, ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఎలా తయారైపోయిందంటే, చిన్న రాష్ట్రం అయ్యేసరికి ఏమిటి అని అంటే, దొరగా అయ్యగారు ఏం చెప్తే అదే చేద్దాంలే, మనకి ఇది ఇదే సుఖంగా ఉందని పోలీసులు కానీ ఐఏఎస్లు కానీ వీళ్ళందరూ ఇలా తయారవడం వల్ల ఈ పరిస్థితి సంక్రమించింది. అలాగే ఈ ట్రాన్స్ఫర్స్ పోస్టింగ్ల కోసం కక్కుర్తుపడి ఈ టైప్ ఆఫ్ ది దీంట్లో ఇప్పుడు చేసి చేయడం వల్ల వచ్చే అప్రతిష్ట, మన రాష్ట్రంలో పరిస్థితుల అప్రతిష్ట మీకు దేశమంతా ఆంధ్రప్రదేశ్ చాలా చెడ్డ పేరు సంపాదించుకుంటుంది. ఇది అన్వాంటెడ్ అండ్ అన్వారంటెడ్ కాబట్టి ఇదంతా ఆవుకథలాగా ఏంటంటే రేపు సుప్రీం కోర్టు ఆ సీల్డ్ కవర్ బట్టే ఉంటుందండి వాసుదేవన్ గారు. ఇప్పుడు మనం ఏది చెప్పినా ఊహాజనితమే. రైట్ 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 సార్, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇక్కడ రాజకీయ ప్రకంపనలు అంటారు, రాజకీయ ప్రకంపనలు ఏమొస్తే ఈయన మీద ఒకవేళ చర్య తీసుకుంటే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి, మిగిలిన పార్టీ వాళ్ళు ఆనందం ఎట్లా ఆట్లాడే పండ్లకు చూస్తూ కూర్చోడమే. అలా ఎందుకు చూసుకుంటే, చంద్రబాబు నాయుడు అయితే అలా కూర్చోట్లేదు కదా, ఆయన కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ గురించి ఆయన మళ్ళీ ఇంకోసారి ప్రసంగించారు. ఏదైనా అవనండి, అవకాశం ఉంది. చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు, రఘురామ కృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ గారు. అండ్ రాజకీయ ప్రకంపనలు అంటే వాళ్ళ పార్టీలోనే ఏం ప్రకంపనలు వస్తాయి, ఇప్పటికి కూడా ఆయన ఎక్స్పెల్ చేయట్లేదు అని చెప్తే ఆ ప్రకంపనలు కూడా రావు. దీని మీద పోయి తేలేదు. దీంట్లో ఒకే ఒక్క అవుట్కమ్ ఏంటంటే, సామాన్య మానవులనైనా ప్రజాప్రతినిధులైనా కోర్టులు ఏ విధంగా పరిరక్షిస్తే తప్పు చేసిన వాడికి శిక్ష ఏ విధంగా ఇస్తారన్నది మాత్రం ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది. తప్ప పార్టీలు ప్రకంపనలు అంటే వీళ్ళకి వీళ్ళు ప్రకంపనలు సృష్టించుకోవడానికి మాత్రమే ఇది వేదిక అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ.